ఇటు ఇవాళ బ్రహ్మచారిణి అమ్మవారు అనమాట. కలర్ వచ్చేసి వైట్. సో వైట్ అనగానే మనకి ఇండియాలో ఎలాగూ కేరళ శారీస్ ఆర్ వెరీ ఫేమస్, కాబట్టి హాఫ్ వైట్ అంటారా, మిల్క్ వైట్ అంటారో దీన్ని, బట్ కేరళ వైట్. యా, కేరళ శారీస్ అయితే చాలా ఫేమస్. బట్ డ్రేపింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఇవాళ ఈ శారీ అయితే మటుకు. బట్ షీల్ బి అ బెటర్ పర్సన్ టు టెల్ యూ. సో ఇవాళ డే టూ రోజు వైట్ తీసుకొని వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ డ్రేపింగ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ శారీస్? సో మన ఇండియన్ కల్చర్ అలా తీసుకుంటే కేరళ శారీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో దాట్స్ వై ఐ చూస్ దిస్. చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా మనకేంటంటే ఆ రిచ్నెస్ చాలా బాగుంటుంది. వీటిని కసావు శారీస్ అంటారు. సో కసావు అంటే జరీ అని మీనింగ్ వస్తుంది. ఇది వరకు గోల్డ్తో వీవ్స్ చేసేవాళ్ళు అన్నమాట. సో అలా ఈ లుక్ని తీసుకున్నాను, ఒక మోనోక్రోమ్ లుక్ లాగా, ఆల్ వైట్ అండ్ వైట్. సో ఒక స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ తీసుకుని దీంతో పేర్ చేయడం, ఆ డ్రేప్ కూడా కేరళ స్టైల్లో డిఫరెంట్గా చేయడంతో ఈ లుక్ అనేది చాలా బాగా వచ్చింది. Yes, so day 2 I think this is what we have been doing. Photo shoot kuda super ga indi. I can't wait for you guys to watch the photo shoot. And also ee photo shoot chesindi Cupid Tail Photography vallu. They've done a fabulous job. Ninna photos kuda meeku ela anipinchayo comment cheyandi and let us know your feedback too on this. And also apart from that, ee video meeru chustunnaru ante that is because of mana Kirak Photography anamata. Vaale videography kuda chestunnaru ee video ki. And also ee cute makeup ever chesarante Snigdha makeovers anamata. She's done a fabulous job too. Meeru photos chuste సూపర్ ఇంప్రెస్ అయిపోతారు. అది కాకుండా మేము ఎక్కడున్నాము, ఎక్కడ షూట్ చేస్తున్నాము అని మీకు డౌట్ రావచ్చు. వీఆర్ హియర్ అట్ రంగస్థలం. రంగస్థలం అనేది ఒక ఫోటో స్టూడియో అనొచ్చా, అవుట్డోర్ ఇండోర్ స్టూడియోస్ చాలా సెట్స్ ఉన్నాయి. మీరు నా ఫోటో షూట్స్లో చూసే ప్లేసెస్ అన్నీ కూడా రంగస్థలంలోనివే. సో ఎలాంటి షూట్స్ ఉన్నా సూపర్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట. ఐ రియలీ లైక్ ది ప్లేస్ అండ్ రంగస్థలంలో మేము షూట్ చేస్తున్నాం ఇప్పుడు. దీని తర్వాత ఇంకేమైనా మెన్షన్ చేయడం మర్చిపోయినా, మెయిన్ స్టైలిస్ట్ స్టైల్ ఫైల్ బై మౌనిక అండ్ దిస్ ఇస్ నవరాత్రి స్టైలింగ్ సిరీస్ అనమాట. డే 2 చూస్తున్నారు అండ్ డే 1 నిన్న అయిపోయింది. ఒకవేళ వీడియో మిస్ అయినట్టయితే వెళ్ళి చూడండి. అండ్ రేపు ఏ అమ్మవారు ఎవరు ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. సీ యూ టిల్ దెన్, బాయ్ బాయ్. Among the 9 forms of Goddess Durga that are worshipped during Navratris, the second day is dedicated to Goddess Brahmacharini. The goddess holds a Rudraksha mala in one hand. The meditative form of this goddess symbolizes Goddess Parvati when she is engaged in her deep meditation. Brahmacharini represents many wonderful women out there who are filled with wisdom. Not just that, but she instills a great degree of self-confidence in each one of us.